Comrades, welcome back to Figuring Out. Startup అంటే చాలా ఈ మధ్య క్లోతింగ్ బ్రాండ్ ఏ యూట్యూబర్ అని చూసినా ఓన్ క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాడు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని చూసినా ఓన్ క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాడు, ఏ సెలబ్రిటీని చూసినా ఓన్ క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాడు. ఇంతలా అందరూ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే చాలా క్లోతింగ్ బ్రాండ్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. బేవకూఫ్ అనే బ్రాండ్ 10,000 మొదలై 200 crores వరకు రెవెన్యూ ఎర్న్ చేస్తుంది 2020లో. ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సోల్ స్టోర్ అనే బ్రాండ్ 450 crores ఎర్న్ చేస్తుంది రెవెన్యూలో. అఫ్ కోర్స్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెన్సెస్ అన్ని కట్ చేసిన తర్వాత వస్తుంది, బట్ ఈవెందో అంత రెవెన్యూ చేయడం చాలా గ్రేట్ కదా. బిఎన్, బ్లూ ఆరెంజ్, జే వాకింగ్, వేర్ యువర్ ఒపీనియన్ అనే ఇలాంటి క్లోతింగ్ బ్రాండ్స్ అన్ని కూడా ఘోరంగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ వీళ్ళందరినీ చూసి మనం క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినా, లేకపోతే మన ఫ్రెండ్ గారు క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినా, ఏ చిన్న యూట్యూబర్ క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినా కూడా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. పైన నేను చెప్పినవన్నీ కూడా 10% మాత్రమే, కానీ 90% ఆఫ్ ద క్లోతింగ్ బ్రాండ్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతున్నాయి. అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అండ్ అలా ఫెయిల్ అవ్వకుండా మనం క్లోతింగ్ బ్రాండ్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం, దెన్ మనం ట్రై చేస్తే అది ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి ప్రోడక్ట్ ఉండాలి, అంటే టీషర్ట్స్, హుడీస్ ఇవన్నీ కూడా మనం బయట నుంచి సోర్సింగ్ చేసుకోవచ్చు, లైక్ కోల్కతా కానివ్వండి, తిరుపూర్ కానివ్వండి, ముంబై కానివ్వండి, డార్జిలింగ్ కానివ్వండి. సో ఈ ఏరియాస్ నుంచి అయితే మనకు కావాల్సిన టీషర్ట్లు, మనకు కావాల్సిన హుడీలు, మనకు కావాల్సిన షర్ట్లు అయితే తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజైన్. ఈ డిజైన్ అనేది మీరు ఓన్గా డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే పింట్రెస్ట్లో కానివ్వండి, లేకపోతే ఇంకా మీరు ఎక్కడైనా చూసిన డిజైన్లు అన్నింటినీ కూడా కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో డిజైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్రింటింగ్, అంటే డిజైన్ చేసిన పార్ట్ని టీషర్ట్ మీద ప్రింట్ చేయడం అనమాట. సో ఈ డిజైనింగ్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మన ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో దీని తర్వాత ఈ ప్రోడక్ట్ని సెల్ చేయడానికి మనకి ఒక వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ మీరు ఓన్గా అయినా బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే షాపిఫై లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్లో అయినా బిల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ ఎక్కువ మందికి కనిపించాలి, ఎక్కువ రీచ్ రావాలి అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ అయితే వాటి మీద చేయాల్సి వస్తుంది. అండ్ దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కస్టమర్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్డర్ చేస్తారు, మనం షిప్పింగ్ చేయాలి. సో ఈ షిప్పింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ యాప్స్ తోటి, థర్డ్ పార్టీ మెంబర్స్ తోటి అయితే మనం కొలాబరేట్ అవ్వచ్చు. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీడ్బ్యాక్, అంటే ప్రోడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత దానికి ఏమన్నా లైక్ స్టిచెస్ ఊడిపోయాయా, బటన్స్ అన్ని సరిగ్గా వచ్చాయా, ప్రోడక్ట్ సరిగ్గా డెలివరీ అయిందా లేదా అనే ఫీడ్బ్యాక్, అండ్ క్వాలిటీ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని నెక్స్ట్ స్టెప్ రీమార్కెటింగ్, అంటే మళ్ళీ ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాట్సాప్ త్రూ, మెయిల్ త్రూ మళ్ళీ కాల్ చేసి మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా, ఇంకొకటి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, కొత్త స్టాక్ వచ్చింది, దీనికి ఆఫర్స్ ఉన్నాయి, ఇలా మళ్ళీ వాళ్ళందరికీ మెసేజ్ చేయడం అనమాట, మళ్ళీ రీమార్కెటింగ్ చేయడం. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే, నేను వీడియో ఫస్ట్లో చెప్పిన పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా టీషర్ట్స్ని సెండ్ చేయవు, వాళ్ళు కాంటెంట్ని సెండ్ చేస్తారు. టీషర్ట్ మీద ఉన్న కాంటెంట్ మీమ్స్ అవ్వచ్చు, మార్వెల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, కామిక్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఆ టీషర్ట్ మీద ఉండే కాంటెంట్ యూనిక్గా ఉండడం కోసం వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు. సో మీరు అందరూ అనుకుంటారు వాళ్ళ టీషర్ట్స్ బాగా సెల్లుతున్నాయి, ఈ కంపెనీ టీషర్ట్స్ బాగా సెల్లుతున్నాయి, అదే ప్యాటర్న్లో మనం కూడా ప్రింట్ చేసి సెండ్ చేద్దాము అనుకుంటారు, కానీ ప్రజలందరూ కూడా ఆ టీషర్ట్స్ని కొనరు, దాని మీద ఉండే కాంటెంట్ని కొంటారనమాట. ఇప్పుడు మీరు అంటారు అన్న మేము కూడా కాంటెంట్ చేస్తున్నామన్నా, మేము కూడా చాలా యూనిక్ కాంటెంట్ చేస్తున్నామన్నా, డిఫరెంట్ డిఫరెంట్ మీమ్స్ని మేము ప్రింట్ చేస్తున్నాము, మూవీస్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ డైలాగ్స్ని మేము ప్రింట్ చేస్తున్నాము అంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా కస్టమర్స్ కొనాలి అనుకునేవి ప్రింట్ చేస్తున్నారు, కానీ మీరు ప్రింట్ చేసినవి కస్టమర్స్ కొనాలి అనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఈ డిఫరెన్సే వాళ్ళ కోట్ సంపాదించి పెడుతుంది, మీకు ఒక్క రూపాయి కూడా మీ పాకెట్లో మిగల్చట్లేదు. మీరు అనొచ్చు అదేంటన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కస్టమర్స్ ఏం కొనాలి అనుకుంటున్నారు అంటే, ఇక్కడే స్ట్రాటజీ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. పెద్ద బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే, ఫస్ట్ కాంటెంట్ని క్రియేట్ చేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఆ క్రియేట్ చేసిన కాంటెంట్ని టీషర్ట్స్ మీద ప్రింట్ చేయవు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, నార్మల్గా లైక్ ఎంటీ టీషర్ట్ వేసుకొని ఉన్నా అనుకోండి, ఈ ఎంటీ టీషర్ట్తో నేను ఒక ఫోటో దిగుతా, అండ్ ఆ ఫోటో మీద వాళ్ళు ఏదైతే కొత్తగా జనరేట్ చేసిన కాంటెంట్ ఉందో దాన్ని ఇక్కడ ఎడిట్ చేస్తారనమాట. ఎడిట్ చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు, ఒక 10-20 పోస్ట్లు అప్లోడ్ చేస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ త్రూ, అండ్ ఆ వాటి మీద డిజిటల్ మార్కెటింగ్ అప్లై చేస్తారు. అండ్ ఆ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ప్రజలందరికీ ఆ పోస్ట్ రీచ్ అవ్వగానే, ఎవరికైతే ఏదైతే టీషర్ట్ బాగా నచ్చిందో వాళ్ళు దాన్ని లైక్ చేయడం కానివ్వండి, దాన్ని ఆర్డర్ చేయడం కానివ్వండి, ఇలా చేస్తారనమాట. సో వీళ్ళు 10 పోస్ట్లు, ఫస్ట్ సపోజ్ 10 కాంటెంట్ క్రియేట్ చేశారు అండ్ 10 పోస్ట్లు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాటి పెట్టారనుకుందాం, అండ్ ఆ 10 పోస్ట్లు దేనికి ఎక్కువ రీచ్ వచ్చింది,
దేనికి ఎక్కువ మంది క్లిక్ చేశారు, దేనికి ఎక్కువ మంది ఆర్డర్ నౌ అని పెట్టారు, దేనికి ఎక్కువ మంది యాడ్ టు కార్ట్ కొట్టారో చూస్తారు. సో ఈ 10 పోస్ట్లో ఒక 3 పోస్ట్లు ఉన్నాయి, ఆ 3 పోస్ట్లు బాగా వైరల్ అయ్యాయి అండ్ చాలామంది ఆ టీషర్ట్ నచ్చింది, చాలామంది ఆ టీషర్ట్ కావాలి అని కోరుకుంటున్నారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ 3 టీషర్ట్లే ప్రింట్ చేస్తారు. ఈ మిగతా 8 టీషర్ట్లు కానీ ఏ టీషర్ట్ కానీ వాళ్ళు ప్రింట్ చేయరు, అవి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో అలా పడి ఉంటాయి అండ్ దాని తర్వాత ఆర్డర్ చేసేస్తారు అనమాట. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా తెలుస్తుంది అనమాట, కస్టమర్స్ ఈ 3 టీషర్ట్లని బాగా కోరుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం, మన దగ్గర 10 డిజైన్లు ఉంటే 10 డిజైన్లు నలుగురం బోర్డులో కూర్చొని నలుగురం డిస్కస్ చేసుకొని ఇది బాగుందిరా అని చెప్పి ఆ నలుగురు కూడా మధ్యలోనే ఫైనల్ డెసిషన్ తీసుకొని ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది అండ్ దాని తర్వాత కస్టమర్స్కి నచ్చట్లేదా అది ఇది అని మనం సఫర్ అవుతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, కస్టమర్స్కి నచ్చేది తెలుసుకొని దాన్ని మాత్రమే ప్రింట్ చేసి ఆర్డర్స్ని అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. వాళ్ళకున్నది మీకు లేనిది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్. సో మీరు చూస్తున్న బ్రాండ్స్ అన్నిటికీ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇనీషియల్గా కూడా వాళ్ళు కాంటెంట్ చేసుకుంటూ ఆ ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేసుకున్నారు. కానీ మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక ఫోటో తీసేసి ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి నచ్చుద్దా లేదా అని లైక్ మన ఫ్రెండ్ సర్కిల్లోనే వైరల్ చేస్తాం. కానీ వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళ పేజెస్ చూసుకున్నప్పుడు అందులో చాలా కాంటెంట్ ఉంది, వాళ్ళు చాలా కాంటెంట్ చేసేదిగారు అనమాట. సో పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు కాంటెంట్ చేయండి. ఓన్లీ క్లోతింగ్ బ్రాండ్ అనగానే జస్ట్ నాలో ఫోటోలు తీసి పెట్టడం కాకుండా ఆ క్లోత్ ఎలా వచ్చింది, దాని డిజైన్ వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, దాని డిజైన్ చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారు అండ్ మీరు ఎమోషనల్గా ఆ క్లోతింగ్ బ్రాండ్ తోటి ఎంత కనెక్ట్ అయి ఉన్నారు అన్న కాంటెంట్ చేసి దాని తర్వాత మీరు చేసిన డిజైన్స్ని ప్రజలందరికీ లైక్ వైరల్ అయ్యేలా చేసి అందులో బాగా క్లిక్ అయిన డేటాలంతా అనాలిసిస్ చేసి ఇన్సైట్లంతా అనాలిసిస్ చేసి ఏదైతే క్లిక్ అయ్యో దాన్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా కాంటెంట్ ఉంది, నేను కాంటెంట్ చెప్పడం స్టార్ట్ చేస్తే 30 మినిట్స్ 40 మినిట్స్ అయిపోతుంది. ఎడిటర్స్ అందరు నాకు కాల్ చేసి చెప్తున్నారు అలా ఏందన్నా నువ్వు నీ కాంటెంట్ మీద ఎంత ఇష్టం ఉంటే కానీ నువ్వు 40 మినిట్స్ క్లాస్ తీసుకుంటావన్నా బోర్ అవుతుందన్నా అని. సో అందుకే చాలా పాయింట్స్ అన్ని తీసేసి లైక్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పాను, మీకు కరెక్ట్గా కన్వే అయింది అనుకుంటున్నాను. ఇఫ్ కన్వే కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే నేను రహస్యంగా స్క్రిప్ట్ అయినా మీకు పంపిస్తాను. సో అది చదివినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కామ్రేడ్స్, ఇట్స్ లైక్ 2 ఇయర్స్ అవుతుంది ఇంకా లైక్ గ్రో అవ్వాలి కదా, చాలామంది కాంటెంట్ రీచ్ అవ్వాలి కదా, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.